రాజశంకరంపేట మండల కేంద్రంలో ఇటీవల రమేష్ అనారోగ్యంతో మృతి చెందగా భర్త మృతితో మనస్తాపానికి గురైన భార్య మహేశ్వరి 15 రోజుల వ్యవధిలోనే చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. తల్లిదండ్రుల మృతితో వారిద్దరు చిన్నారులు తేజస్విని, అభినయ్ వృద్ధాప్యంలో ఉన్న వారి నాన్నమ్మకి లక్ష్మికి భారంగా మారారు. పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని చేతును ఇచ్చేందుకు దాతలు ముందుకు వస్తున్నారు, వారికి తోచిన సహాయం అందిస్తున్నారు. నేడు మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ నాగేంద్ర, కళాశాల సిబ్బంది క్రాంతి, వేణుమాధవ్, యాదగిరి తరపున బాధిత కుటుంబానికి స్థానిక సర్పంచ్ రాజిరెడ్డి చేతుల మీదుగా 3,700 రూపాయలు అందజేశారు. అదేవిధంగా మండల కేంద్రంలోని గాంధీనగర్ కాలనీకి చెందిన బైండ్ల బాలరాజు బాధిత కుటుంబానికి 5,000 రూపాయల ఆర్థిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ రాజిరెడ్డి, ఉప సర్పంచ్ చిరంజీవి, టీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షులు రమేష్ గౌడ్, పిఎస్సిఎస్ డైరెక్టర్ ఎల్లబోయిన బాబు, మేడి పెంటయ్య, చిన్నపట్లూరి సందీప్, ఎర్రి కుమార్, నిద్రపోయిన రాములు, దత్తు, గ్రామస్తులు, కాలనీవాసులు పాల్గొన్నారు. అనారోగ్యంతో చనిపోవడం జరిగింది. దురదృష్టవశాత్తు ఒక 15 డేస్లోనే వాళ్ళ భార్య కూడా చనిపోవడం జరిగింది. పాపం చిన్నపిల్లలు వీళ్ళు అనాథాలుగా ఉండిపోవడం జరిగింది. అయితే వీళ్ళకి మేము అండగా ఉంటామని సర్పంచ్ గారు మరియు గ్రామ పెద్దలు కూడా రావడము, ఇక మా కాలేజ్ తరఫున కూడా మేము వచ్చి వీళ్ళకి ఏదో మాకు తోచిన వృత్తభక్తిగా మేము కూడా హెల్ప్ చేయడం జరిగింది. వీళ్ళు ఇంకా ఈ గ్రామస్తులు కూడా ఏ విధంగా హెల్ప్ చేస్తూ వీళ్ళ విద్యాభివృద్ధికి తోడ్పడాలని నేను కోరుకుంటున్నాను. భార్య భర్తలు ఇద్దరు మనస్తాపానికి చెంది ఆత్మహత్య చేసుకోవడం, మరి భర్త చనిపోయిన బాధతోని మరి 15 రోజుల లోపలనే మరి భార్య కూడా ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. మరి ఇద్దరు పిల్లలు, ఒక బాబు ఒక పాప అనాథులు అయ్యారు. మరి దానికి స్పందించి మా జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ గారు, వాళ్ళ సిబ్బంది అందరూ కూడా ఆ పిల్లలకి ఎంతో కొంత మా సాయం చేస్తాం తప్పకుండా, వాళ్ళని అనాథాలు కానీయము, మంచిగా వాళ్ళ భవిష్యత్తు మంచి తీర్చిద్దాలనే ఉద్దేశంతో వారు, మరి అలాగనే బాలరాజు గారు మా సింగపేట నివాసి బాలరాజు గారు కూడా ఒక 5,000 సాయం అందించారు. మరి వారికి ధన్యవాదాలు చెప్తున్నాము. తప్పకుండా భవిష్యత్తులో ఆ పిల్లల గురించి మన మల్లన్న కావచ్చు, భవిష్యత్తులో సోన్సూద్ బాయ్ కావచ్చు, ఇంకా ఏదన్నా వాళ్ళ విద్యాభ్యాసంలో కూడా ఏ ఒక్క రూపాయి ఫీజు లేకుండా కూడా పూర్తి చదివించే బాధ్యత మేము గ్రామస్తులం తీసుకుంటాం. దానికి ముందు నేను తీసుకుంటానని మీడియా ద్వారా తెలియజేస్తున్నాను.